వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ గీతాంజలి ఐఎమ్ హియర్ టు కంటిన్యూ ది సిక్స్త్ చాప్టర్ ఆల్రెడీ పార్ట్ వన్ అనేది జరిగింది మౌంటైన్స్ గురించి అండ్ ఈరోజు మీకు మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ ది ఎర్త్లో సెకండ్ పార్ట్ ప్లాట్యూస్ గురించి చెప్తున్నాను డిపెండింగ్ అపాన్ ఎల్వేషన్ అండ్ స్లోప్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ క్యాటగరైజ్డ్ ఎల్వేషన్ మీన్స్ హైట్ సో హైట్ అండ్ స్లోప్ బేస్డ్గా ల్యాండ్ ఫామ్స్ అనేవి క్యాటగరైజ్ చేస్తున్నాయి మౌంటైన్స్ ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్ ఈ విధంగా ఇక్కడ పిక్లో చూస్తున్నారు కదా హైట్గా ఉండేవి మౌంటైన్ రేంజెస్ అండ్ ఇలాగ ఫ్లాట్గా ఉండే వాటిని ప్లాట్యూస్ అంటాము అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్లాట్చ్యూ ఇక్కడ సీ లెవెల్ సీ లెవెల్కి ఈక్వల్గా కొంచెం సీ లెవెల్ కన్నా ఎక్కువ దీన్ని ప్లెయిన్స్ అంటాము ఆ హైట్లో ఉండే వాటిని అండ్ నౌ విల్ సీ అబౌట్ ప్లాట్యూస్ ప్లాట్చ్యూస్ అనేవి ఒక ఎలివేటెడ్ ఫ్లాట్ ల్యాండ్స్ అంటే ఇప్పుడు మౌంటైన్స్ అంటే ఎలా చూస్తాము ఇలా ఉండేవి సో హై పీక్ అనేది ఉంటుంది అనమాట అదే ప్లాట్యూస్ అనేవి ఒక హైట్ నుంచి ఇక్కడి నుంచి సాఫ్ట్గా ఐ మీన్ ఫ్లాట్గా అనమాట ఇలాగా లైక్ టేబుల్ ఫ్లాట్ లాగా సో ఇలా ఉండే వాటిని ప్లాట్యూస్ అంటాము ఇలా ఉండే వాటిని మౌంటైన్స్ అంటాము ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ ఈస్ అ ఫ్లాట్ ల్యాండ్ విచ్ ఇస్ స్టాండింగ్ హై అపో ది సరౌండింగ్ ఏరియా ఇఫ్ సపోజ్ ఇదంతా ఒక లార్జ్ ల్యాండ్ మాస్ అనుకున్నాము ఇదంతా ఒక లార్జ్ ల్యాండ్ మాస్ సమ్వేర్ వి కెన్ సీ మౌంటైన్స్ అండ్ రివర్స్ సీస్ అలా ఉంటాయి అండ్ కొంత దగ్గర సపోజ్ ఇవి ప్లాట్ మౌంటైన్స్ లాగా అండ్ ఇక్కడ సీస్ అలా ఉన్నాయనుకోండి ఇప్పుడు ప్లాట్ అనేది ఎలా ఉంటుందంటే సడన్గా హైట్ రైజ్ అయిపోయి చాలా ప్లేస్ వరకు ఫ్లాట్గా ఉండి అగైన్ స్టీప్ అవు స్లోప్ అవుతుంది అనమాట అంటే డౌన్ అవుతుంది సో అప్పుడు ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ లో ఏరియాలో ఉంటే ఇది ఒక్కటి హై ఏరియాలో ఉంటాయి సో వీటిని ఈ టైప్లో ఉండే వాటిని ప్లాట్ చూస్ అంటాము ఓకే సరౌండింగ్ ఏరియా అంతా డౌన్లో ఉండి మిగతాదంతా హైట్గా ఉండే వాటిని ప్లాట్ చూస్ అంటాము దే మే హ్యావ్ వన్ ఆర్ మోర్ సైడ్స్ విత్ స్టీప్ స్లోప్స్ ఓకే ఒక సైడ్ అయినా ఒక సైడ్ కన్నా ఎక్కువైనా స్టీప్ స్లోప్స్ అనేవి ఉంటాయి మన వరల్డ్లో ఎయిటీన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ అనేది ప్లాట్స్తోనే కవర్ అయ్యింది ది మోస్ట్ ఫెమ్యులర్ ప్లాట్యూ ఇన్ ఇండియా ఇస్ ది డెక్కన్ ప్లాట్యూ అందరికీ తెలుసు కదా సౌత్ ఇండియాలో ఉండేది డెక్కన్ ప్లాట్యూ దే ఆర్ మెయిన్లీ ఫార్మ్ బై లావా మీనింగ్ దాల్కనే కింద వచ్చింది సో ఈ ప్లాట్యూస్ అనేవి మోస్ట్లీ వాల్కొనా ద్వారానే ఫామ్ అవుతాయి అంటే ఎలా అంటే ఇఫ్ సపోజ్ ఇదంతా వాల్కెనా అనుకోండి ఇక్కడి నుంచి లావా అనేది బయటకు వస్తూ ఉంటుంది సో ఇలా లావా బయటికి రావడం ఇలా చాలా ఎరప్షన్స్ జరగడం వల్ల ఈ లావా అంతా అనేది ఏమవుతుందంటే కూల్ అయిపోయి సాలిడ్గా అయిపోతుంది అనమాట ఇలా సాలిడ్ అయిపోయేసరికి ఈ ఇక్కడంతా ఒక హైట్లో ఇలా ప్లాట్చ్యూర్గా ఫామ్ అయిపోతుంది అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ డెకెన్ ప్లాట్్యూస్ చోట నాగ్పూర్ ప్లాట్యూ చోట నాగ్పూర్ ప్లాట్యూ అనేది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అక్కడ ఉంటుందన్నమాట ఇట్స్ ఎ రిజర్వ్ ఫర్ మినరల్స్ యాజ్ ఐరన్ ఓర్ మ్యాంగనీస్ అండ్ కోల్ చోటనాగ్పూర్ ప్లాట్యూ అనేది ఇండస్ట్రియల్ పరంగా చాలా ఫేమస్ అది ఎందుకంటే అక్కడ లార్జ్ ఐరన్ ఓర్ మ్యాంగనీ అండ్ కోల్ ఇవి బాగా దొరుకుతాయి అనమాట అక్కడ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే ఆఫ్రికన్ ప్లాట్యూ అండ్ టెబిటియన్ ప్లాట్యూస్ ఇవి ఫేమస్ ప్లాట్యూస్ అనమాట ఆఫ్రికన్ ప్లాట్యూ అనే దేనికి ఫేమస్ అంటే గోల్డ్ అండ్ డైమండ్ మైనింగ్స్ ఆఫ్రికాలో గోల్డ్ అండ్ డైమండ్ చాలా బాగా దొరుకుతాయి అనమాట టిబిటెన్ ప్లాట్యూ వచ్చేసి హయ్యెస్ట్ ప్లాట్యూ ఇన్ ద వరల్డ్ మన వరల్డ్లోనే అతి పెద్ద ఐ మీన్ హయెస్ట్గా ఉండే ప్లాట్యూ టిపిటెన్ ప్లాట్యూ అనమాట దీనికి ఇంకో పేరు ఏముందంటే ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అనమాట వరల్డ్కి రూఫ్గా ఉంటుంది అంటే పైన ఉండేది టిబిటెన్ ప్లాట్యూ సో టిబిటెన్ ప్లాట్ఫ్యూకి మరో పేరు ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ అలానేవి టూరిజం కూడా చాలా బాగుంటాయి ఈ ప్లాట్యూస్ ఈ ప్లాట్యూస్ అనేవి వాటర్ ఫాల్స్కి ఆరిజిన్ అనేది ఇస్తుంది అనమాట ఇట్ గివ్స్ ఎ బర్త్ టు ది వాటర్ ఫాల్స్ ఎగ్జాంపుల్ హండ్రూ ఫాల్స్ ఇన్ చోట నాగ్పూర్ ప్లాట్యూ అండ్ జాగ్ ఫాల్స్ ఇన్ కర్ణాటక మన ఇండియాలోనే ది లాంగెస్ట్ వాటర్ ఫాల్స్ అనేవి జాగ్ జాగ్ వాటర్ ఫాల్స్ అవి కర్ణాటకలో ఉంటాయి అండ్ అలానే కర్ణాటక ప్లాట్చ్యూ అనేది మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ ప్లాట్యూ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాట్యూస్ ఓకే ప్లాట్యూస్ అనేవి ఏ ఏ టైప్స్లో ఉంటాయో చూద్దాం ఇక్కడ అంటే ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాము ఆన్ బేసిస్ ఆఫ్ ద జోగ్రఫికల్ లొకేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ రాక్స్ ద ప్లాట్యూస్ కెన్ బి క్లాసిఫైడ్ అంటే అవి ఏ ప్లేస్లో ఉన్నాయి అలానే అక్కడ ఉండే రాక్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది వీటి బేస్ మీద ప్లాట్యూస్ అనేవి క్లాసిఫై చేశారు అందులో టోటల్లీ మనకి ఫైవ్ టైప్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ వన్ ఈజ్ ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అండ్ సెకండ్ వన్ ఈస్ పేర్డ్ మౌంట్ ప్లాట్యూ థర్డ్ వన్ ఈజ్ కాంటినెంటల్ ప్లాట్యూ ఫోర్త్ వన్ ఈజ్ వాల్కనేక్ ప్లాట్యూ అండ్ ది లాస్ట్ ఈజ్ డిసెక్టెడ్ ప్లాట్యూ సో ఈ ఫైవ్ టైప్స్ అనేవి మనము చూద్దాం ఫస్ట్ ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటే అది టూ మౌంటైన్ రిల్జెస్కి మిడిల్లో ఉంటుంది ఓకే టూ సైడ్స్ అనేవి కవర్ చేస్తాయి మౌంటైన్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి టిబెట్ ప్లాట్యూ అండ్ ద ప్లాట్యూ ఆఫ్ మంగోలియా ఈ రెండు అనేవి వాటికి ఎగ్జాంపుల్ ఇంకా ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి తజకిస్తాన్లో పామీర్ ప్లాట్యూ అని అలా ఉంటాయి ఇఫ్ గో ఇన్ సచ్ ది ప్లాట్యూ ఆఫ్ టిబెట్ అండ్ ద ప్లాట్యూ ఆఫ్ మంగోలియా ఈ రెండు ఫేమస్ ఎగ్జాంపుల్స్ అనమాట ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అవి ఎలా ఉంటాయో చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొక మౌంటైన్ రేంజ్ అండ్ దిస్ ఈజ్ వన్ మౌంటైన్ రేంజ్ అంటే ప్లాట్యూ పైనే ఇలా రెండు మౌంటైన్స్ అనేవి ఉంటాయి అనమాట ఈ మిడిల్లో ఈ ఫ్లాట్ అండ్ ప్లేస్ని ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటాం ఇఫ్ సపోజ్ ఈ ఫ్లాట్ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి ఇక్కడే ఒక మౌంటైన్ వచ్చేసింది అనుకోండి దీన్ని వ్యాలీ అంటాము ఓకే ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ అంటాము ఎగ్జాంపుల్ వచ్చేసి టిబిటెన్ ప్లాట్యూ టిబిటైన్ ప్లాట్యూకి చైనాలో మౌంటైన్స్ ఉంటాయి నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ వచ్చేసి హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి ఇక చూస్తున్నారు కదా సరౌండెడ్ బై కున్లున్ మౌంటైన్స్ ఇన్ నార్త్ సైడ్ అంటే చైనా సైడ్లో కున్లున్ మౌంటైన్స్ ఉంటాయి సౌత్ సైడ్ హిమాలయన్ మౌంటైన్స్ ఉంటాయి అసలు ఇంటర్ మౌంటైన్ అంటే ఏంటంటే దాని డెఫినేషనే బిట్వీన్ మౌంటైన్స్ అని ఓకే టూ మౌంటైన్స్కి మిడిల్ లో ఉండే ఫ్లాట్ సర్ఫేస్ని ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్ అంటాము ఈ ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూస్ అది హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ ఓకే ఐ మీన్ టిబెటన్ ప్లాట్యూ అన్నాం కదా అది ఇంటర్ మౌంటైన్ ప్లాట్యూ కదా ఇదే హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ వరల్డ్లోనే అతి పెద్దదైన మౌంట్ ప్లాట్యూ వచ్చేసి టిబెటన్ ప్లాట్యూ అండ్ దే హ్యావ్ నియర్లీ హార్జెంటల్ రాక్స్ లేయర్ విచ్ ఆర్ రైస్ టు వెరీ హైట్ బై వర్టికల్ మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ వర్టికల్ మూమెంట్స్ ఆఫ్ ది ఎర్త్ అంటే ఎర్త్ అనేది వర్టికల్ మూమెంట్స్ ద్వారా హార్జెంటల్ లేయర్స్గా ఫామ్ అవుతుందనమాట ఈ ప్లాట్్యూ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా టిబిటన్ ప్లాట్్యూ ఇదంతా టిబిటన్ ప్లాట్్యూ ఓకే దీనికి ఇటు సైడ్ అంతా వచ్చేసి కున్లున్ మౌంటైన్స్ అనేవి అలానే ఈ సౌత్ సైడ్ వచ్చేసి హిమాలయన్ మౌంటైన్స్తో కవర్ అయి ఉంటుంది మిడిల్లో ఇలా ప్లాట్యూ రీజన్ ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఉంటుంది మన వరల్డ్లోనే హైయెస్ట్ ప్లాట్యూ ఇంకో పేరు ది రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అంటాము నెక్స్ట్ పెయిడ్ మౌంట్ ప్లాట్యూ ఓకే ఈ పెయిడ్ మౌంట్ ప్లాట్యూ అంటే ఏంటంటే దీనికి ఇది ఎక్కడ ఉంటుందంటే ఫూట్ ఆఫ్ ది మౌంటైన్స్ అనమాట మౌంటైన్ ఫూట్ దగ్గర ఇది అనేది ఉంటుంది అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ప్లేన్స్ ఆర్ ఓషన్ దాంతో కవర్ అయి ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్ మాల్వా ఈ మాల్వా ప్లాట్్యూ అనేది పేడ్ మౌంటైన్కి ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇక్కడ హిమాలయాస్ ఉంటాయి కదా సో ఫూట్ ఆఫ్ ది హిమాలయాస్ ద్వారా ఇది ఫామ్ అయింది ద మీనింగ్ ఆఫ్ పీడ్ మౌంట్ మీన్స్ ఫూట్ ఆఫ్ ఏ మౌంటైన్ ఓకే దాని మీనింగే ఫూట్ ఆఫ్ మౌంట్ పీడ్ మౌంట్ ప్లాట్్యూస్ని ఏమంటామంటే ప్లాట్యూస్ ఆఫ్ డినాండేషన్ అని కూడా అంటాము ఇవి చాలా ఫర్టైల్ ల్యాండ్స్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా వన్ సైడ్ వచ్చేసి మౌంటైన్ అనేది ఉంటుంది ఇంకో సైడ్ సీ ఆర్ ప్లెయిన్స్ అనేవి అన్నమాట వీటిని ఎందుకు ఇంకో పేరుతో ఐ మీన్ దీనికి ప్లాట్యూస్ ఆఫ్ డినాండేషన్ అని ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు ఇది కూడా ఒక హై ఎలివేషన్లోనే ఉండేదనమాట కానీ కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ద్వారా ఎరోజన్ ఐ మీన్ రివర్స్ వల్ల అయినా లేకపోతే విన్ వల్లైనా ఇదంతా ఎర్రోడ్ అయిపోయి ఫూట్ ఆఫ్ ది హిల్స్ లెవెల్కి అనమాట ఇది సో అందుకని వీటిని పియర్డ్ మౌంట్ ప్లాట్చ్యూస్ అంటాము ఓకే వన్ సైడ్ వచ్చేసి మౌంటైన్స్తో కవర్ అయి ఉంటుంది ఇంకో సైడ్ సిఆర్ ప్లెయిన్స్ వాటి ద్వారా ఫామ్ అయ్యే వాటిని వాటి ద్వారా సరౌండ్ అయ్యే వాటిని పియర్డ్ మౌంట్ ప్లాట్చ్యూస్ అంటాము నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి కాంటినెంటల్ ప్లాట్యూస్ ఈ కాంటినెంటల్ ప్లాట్యూస్ అనేవి బార్డర్డ్ అండ్ ఆల్ సైడ్స్ బై ప్లెయిన్స్ ఆర్ ఓషన్ ఫార్మింగ్ అవే ఫ్రమ్ ది మౌంటైన్స్ ఇవి మౌంటైన్స్కి చాలా దూరంగా ఫామ్ అవుతాయి వీటి సరౌండింగ్ అంతా ప్లేన్స్ అండ్ సీస్ ఇక్కడే ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట ఎగ్జాంపుల్ వచ్చేసి అంటార్టిక్ ప్లాట్యూ అండ్ ప్లాట్యూ ఆఫ్ మహారాష్ట్ర ఓకే ది కాంటినెంటల్ ప్లాట్యూ ఆర్ ఆల్సో నోన్ అస్ ప్లాట్యూ ఆఫ్ అక్యుములేషన్ అంటాము ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇఫ్ సపోజ్ ఇది ఎర్త్ ఎర్త్ కింద వాల్కెనోస్ అని ఉంటాయి కదా ఐ మీన్ మ్యాగ్మా అనేది స్టోర్ అయి ఉంటుంది ఇక్కడ ఈ లావా అనేది ఇలా బయటికి ఎరప్ట్ అవ్వకుండా ఏమవుతుందంటే ఈ లోపల ఇంతదాకే వస్తుందన్నమాట ఈ లావా అనేది ఇంతదాకే వస్తుంది ఇంతదాకే రావడం వల్ల ఇక్కడుండే ఎర్త్ ఇక్కడుండే ల్యాండ్ అనేది ఇలా పైకి ఎలివేట్ అవుతుందన్నమాట దీన్ని కాంటినెంటల్ ప్లాట్యూ అంటాం ఇక్కడ మ్యాగ్మా అనేది బయటికి రావటంలా ఇక్కడ దాకా రావడం వల్ల ఎర్త్ అనేది కొంచెం హైట్ లెవెల్కి వస్తుందనమాట దీన్ని కాంటినెంటల్ ప్లాట్యూ అంటాము వాల్కనిక్ ప్లాట్యూ అంటే ఏంటంటే ఈ లావా ఇందాక చెప్పాను కదా ఈ మ్యాగ్మా అనేది బయటికి ఎరప్ట్ అయిపోతుంది ఇలా ఎరప్ట్ అయినప్పుడు ఈ లావా అంతా కొన్ని సంవత్సరాలకి చల్లబడి సాలిడ్గా అయ్యి అప్పుడు ప్లాట్యూగా ఫామ్ అవుతుందనమాట దీన్ని వాల్కనిక్ ప్లాట్యూ అంటాము యూ గెట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్కనిక్ డిపెండింగ్ ఆన్ ది మ్యాగ్మా టైప్ అండ్ ది క్రస్ట్ టైప్ ఓకే మ్యాగ్మా టైప్ అండ్ క్రస్ టైప్ ఈ టూ బేస్డ్లో నీకు ప్లాట్యూస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయంట వాల్కనిక్ ప్లాట్యూస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై వాల్కనిక్ యాక్టివిటీ చెప్పాను కదా ఈ మ్యాగ్మా వల్ల బయటికి ఎరప్షన్ అయ్యి ఆ సాలిడ్ లావా అనేది సాలిడ్గా మారి ప్లాట్యూని ఫామ్ చేస్తాయి అనమాట దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ది కొలంబియా ప్లాట్యూ ఇన్ నార్త్ వెస్ట్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కిందంతా లావా ఉండేది వీటిని ఫిజర్స్ అంటాము ఓకే అండ్ న్యూ లే న్యూ లావా లేయర్ మళ్ళీ ఫామ్ అవుతుంది ఓల్డ్ ఏమో సాలిడ్ గా అయిపోయి మళ్ళీ ఎరెక్ట్ అయ్యి మళ్ళీ వాల్కెన్ అనేది ఎరప్షన్ జరిగి మళ్ళీ లావా వచ్చి అలా కొన్ని లేయర్స్ వచ్చాక మనకి ప్లాట్యూ అనేది ఒక హై లెవెల్లో ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఇవన్నీ పాతవ అన్నమాట ఇవన్నీ లావా లేయర్స్ అలాగా హైట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఇవి టూ టైప్స్గా అన్నమాట లావా ప్లాట్యూస్ అండ్ పైరోక్లాస్టిక్ ప్లాట్యూస్ అని లావా ప్లాట్యూస్ అంటే ఏంటంటే ఇవి హైలీ ఫ్లూయిడ్ బ్యాసాల్టిక్ లావా అంటే దీని ద్వారా బాల్సాటిక్ లావా ద్వారా ఫామ్ అవుతుంది అనమాట ఎక్కువ ఎరప్షన్స్ జరిగి న్యూమరస్ వెన్స్ వితౌట్ వైలెంట్ ఎక్స్ప్లోషన్ అంటే వైలెంట్ ఎక్స్ప్లోషన్ జరగకుండా వెన్స్ ద్వారా లావా పాస్ అయ్యి చాలా లేయర్స్ ఫామ్ చేసి సాలిడ్గా మారి ప్లాట్యూనే చేస్తుంది అదే పైరోక్లాస్టిక్ వాల్కనిక్ ప్లాట్యూ అంటే ఏంటంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై మాస్యూ పైరోక్లాస్టిక్ ఫ్లో అండ్ దే ఆర్ అండర్లైన్ బై ది పైరో క్లాస్టిక్ రాక్స్ అంటే పైరోక్లాస్టిక్ ఫ్లో అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను అది చాలా హాట్ టెంపరేచర్ అనేది ఉంటుంది అలానే చాలా మ్యాగ్మా మెటీరియల్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట దాంతో చాలా మ్యాస్ ప్రో పైరోక్లాస్టిక్ ఫ్లో అనేది జరుగుతుంది దాని ద్వారా ఫామ్ అయ్యేవి ఈ ప్లాట్యూస్ పైరోక్లాస్టిక్ ప్లాట్యూస్ నెక్స్ట్ లాస్ట్ వన్ డిసెక్టెడ్ ప్లాట్యూస్ డిసెక్టెడ్ ప్లాట్యూస్ అంటే ఏంటంటే మన ఎర్త్ క్రస్ట్ అనేది పైకి వస్తుందనమాట ఇట్ హ్యాస్ అన్ అప్వర్డ్ మూమెంట్ దీని ద్వారా ఈ ప్లాట్యూస్ అనేవి ఫామ్ అవుతాయి ది అప్లిఫ్ట్మెంట్ ఈస్ కాస్ట్ అంటే ఈ పైకి ఎందుకు వస్తాయంటే కింద టెక్టానిక్ ప్లేట్స్ యొక్క కొలిజన్ వల్ల కొంత ల్యాండ్ అనేది పైకి లిఫ్ట్ అవుతుందనమాట దీని ఎగ్జాంపుల్ వచ్చేసి కొలరాడా ప్లాట్యూ ఇన్ ది వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ అండ్ టిబిటన్ ప్లాట్యూ వీటికి ఎగ్జాంపుల్స్ అనమాట ఈ ప్లాట్యూస్కి ఎగ్జాంపుల్ కొలరాడా ప్లాట్యూ టిబెటన్ ప్లాట్ ఇవి కింద ఉన్న టెక్టానిక్ ప్లీట్స్ కొల్యూషన్ వల్ల కొంత ల్యాండ్ అనేది అప్లిఫ్ట్ అవుతుంది అండ్ యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ద ప్లాట్ నెక్స్ట్ విల్ సీ ది ఇంపార్టెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ప్లాట్చ్యూస్ ఈ ప్లాట్్యూస్ అనేవి చాలా రిచ్ మినరల్తో తో లోడ్ అయి ఉంటాయి అన్నమాట అలానే చోటా నాగ్పూర్ మన ఇండియాలో ఉండే చోటనాగ్పూర్ చోటా నాగ్పూర్ అనేది ఐరన్ కోల్ మ్యాంగనీస్ ఇవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇందులో అలానే జనరేషన్ ఆఫ్ హైడల్ పవర్స్ ఎందుకంటే మీకు చెప్పాను కదా ముందే ప్లాట్యూస్ గివ్స్ బర్త్ టు ది వాటర్ ఫాల్స్ ఓకే ఈ వాటర్ ఫాల్స్ ద్వారా మనము ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం హైడల్ పవర్ అండ్ కూల్ క్లైమేట్ ఇప్పుడు మనం ఆల్టిట్యూడ్స్ పెరిగే కొద్దీ క్లైమేట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఆల్రెడీ నేను అట్మాస్ఫియర్ పార్ట్లో చెప్పాను మీకు టిల్ ఇఫ్ యూ రీచ్ ఎక్సోస్పియర్ ఎక్సోస్ఫియర్ దాకా టెంపరేచర్ అనేది తగ్గుతూ ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ ఎక్సోస్ఫియర్ తర్వాత టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది పైకి వెళ్ళే కొద్దీ ఓకే ఇలాగా ఈ ప్లాట్యూ అనేది హై రీజియన్లో ఉండడం వల్ల క్లైమేట్ అనేది చాలా కూల్గా ఉంటుంది హైదరాబాద్ బ్యాంగ్లూర్ తీసుకుంటే బ్యాంగ్లూర్ అనేది చాలా హైట్లో ఉంటుంది అందుకే అది చాలా కూల్ టెంపరేచర్ అనేది ఉంటుంది అండ్ యానిమల్ రైడింగ్ అండ్ అగ్రికల్చర్ అంటే ప్లాట్చ్యూస్లో మనకి ఎక్కువ గ్రాస్ ల్యాండ్ అనేది దొరుకుతుంది అనమాట వీటి ద్వారా యానిమల్స్కి ఫార్డర్ అనేది దొరుకుతుంది ఎస్పెషల్లీ షీప్ గోట్ అండ్ క్యాటిల్ అండ్ అలానే లావా ప్లాట్ ప్లాట్చ్యూస్కి అంటే లావా ప్లాట్చ్యూస్తో కంపేర్ చేస్తే వేరే ప్లాట్ ప్లాట్చ్యూస్ రిచర్ ఇన్ మినరల్ హ్యాండ్స్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ యాజ్ ఎ సాయిల్ ఆఫ్ వెరీ ఫర్టైల్

వన్ ఫిఫ్టీ మీటర్స్ కన్నా లోపే అనమాట వాటి హైట్ అనేది సో ఇక్కడ ప్లెయిన్స్ అనేవి చూస్తాం టోటల్ మన ఎర్త్ ల్యాండ్ అనేది ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ప్లెయిన్స్తోనే కవర్ అయి ఉంటుంది ఈ ప్లెయిన్స్ అనేవన్నీ ఎలా ఫామ్ అవుతాయంటే ఆల్మోస్ట్ ఈ సెడిమెంట్స్ ఈ డిపాజిషన్ వల్లే మనకి ఫామ్ అవుతాయి అనమాట రివర్స్ తెచ్చే సెడిమెంట్స్ ద్వారా మనకి ప్లెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి బిసైడ్ రివర్స్ సమ్ ప్లెయిన్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫోర్డ్ బై యాక్షన్ ఆఫ్ విండ్ మూవింగ్ ఐస్ అండ్ టెక్టానిక్ ప్లేట్స్ అంటే మనకు రివర్స్ పక్కన ప్లెయిన్స్ అనేవి ఎక్కువగా చూస్తాము ఎందుకంటే ఈ విండ్ అండ్ అలానే మూవింగ్ ఐస్ వీటి ద్వారా రివర్లో ఉండే సెడిమెంట్స్ అన్నీ సైడ్ అయిపోతూ ఉంటాయి అంటే పక్కకు వెళ్తూ ఉంటాయి దాని ద్వారా ప్లెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయన్నమాట ఇక్కడ ప్లెయిన్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాము స్ట్రక్చరల్ ప్లెయిన్స్

ఇవి ఎక్కడుంటాయంటే బార్డర్స్ ఆఫ్ ఆల్మోస్ట్ ఆల్ ది మేజర్ కాంటినెంట్స్ మేజర్ కాంటినెంట్స్ యొక్క బార్డర్స్లో వీటిని ఎక్కువగా చూస్తామన్నమాట స్ట్రక్చురల్ ప్లెయిన్స్ని అలానే స్ట్రక్చురల్ ప్లెయిన్స్ మే ఆల్సో బీ ఫార్మ్డ్ బై సబ్సిడెన్స్ ఆఫ్ ఏరియాస్ నెక్స్ట్ ఎరోషన్ ప్లెయిన్స్ ఎరోజన్ ప్లెయిన్స్ అంటే ఏంటంటే ఇవి కంటిన్యూస్ కొన్ని మిలియన్ ఇయర్స్ దాకా ఎరోజన్ జరిగి ప్లెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట అంటే అప్లాంట్స్ ఇఫ్ సపోజ్ ఎనీ ప్లాట్చ్యూ ఆర్మా ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇవి ఎరోజన్ జరిగి 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 ఇలాగ చిన్నగా ఫామ్ అయిపోతాయి అన్నమాట ఇదంతా ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే ఇక్కడ ఎరోజన్ జరిగి జరిగి మనకి ఇంత తక్కువ ఇంత హైట్లోనే ఫామ్ అవుతాయి అలాగే ఎరోజన్ ప్లెయిన్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ ద సర్ఫేస్ ఆఫ్ సచ్ ప్లెయిన్స్ ఈజ్ హార్డ్లీ స్మూత్ అండ్ హెన్స్ ద ఆర్ కాల్డ్ ఆస్ పెనీ ప్లెయిన్స్ విచ్ మీన్స్ ఆల్మోస్ట్ ప్లెయిన్ ఈ పెనీ పెనీప్లెయిన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పా కదా మీకు మౌంటైన్స్ కానీ లేకపోతే ప్లాట్యూస్ కానీ చిన్న చిన్నవి ఎరోడ్ అవ్వడం వల్ల మనకి ఫామ్ అయ్యే ప్లెయిన్స్నే పెనీ ప్లెయిన్స్ అంటాము అండ్ ది లాస్ట్ టైప్ ఆఫ్ ది ప్లెయిన్ ఇస్ డిపాజిషనల్ ప్లెయిన్స్ ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే రివర్స్ ద్వారా ఇఫ్ సపోజ్ ఇది ఎర్త్ సర్ఫేస్ ఇక్కడ మౌంటైన్స్ అనేవి ఉంటాయి మౌంటైన్స్ ద్వారా రివర్స్ అనేవి ఆర్జినేట్ అవుతాయి కదా సో ఇక్కడ ఈ రివర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అందుకని ఇక్కడ ఉండే సెడిమెంటరీ రాక్స్ అన్నీ రివర్ అనేది క్యారీ చేసుకుంటూ ఇలా వస్తుంది అనమాట ఎప్పుడైతే ప్లెయిన్ ఏరియాలోకి ఎంటర్ అయిందో దా అక్కడ దాని యొక్క రివర్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ప్లెయిన్ అనేది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి రివర్ ఫ్లో అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట అదే ఇక్కడ స్లోప్ ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా రివర్ అనేది ఫ్లో అవుతుంది ఇక్కడ స్లో స్పీడ్ ఉండడం వల్ల ఇక్కడి నుంచి తెచ్చిన సెడిమెంట్స్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేస్తాయి సో అలా డిపాజిట్ చేసిన ప్లెయిన్స్నే మనము డిపాజిషనల్ ప్లెయిన్స్ అంటాము అర్థమైందా అలానే ఇప్పుడు ఆ సెడిమెంట్ రాక్స్ అవన్నీ లేక్లో కనుక డిపాజిట్ చేస్తే అప్పుడు అది ఒక ప్లెయిన్గా ఫామ్ అవుతుంది ఆ ప్లెయిన్స్ ఏమంటామంటే లాక్యూస్టైన్ ప్లెయిన్స్ ఆర్ లేక్ ప్లెయిన్స్ అంటాము దీని యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి కాశ్మీర్ వ్యాలీ అనమాట ది వ్యాలీ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది లేక్ ప్లేన్స్ ఆర్ లాక్యూస్టైన్ ప్లెయిన్స్ అలానే గ్లాసియర్ డిపాజిట్స్ వల్ల ఫామ్ అయితే గ్లాషియర్ ఆర్ డ్రిఫ్ట్ ప్లెయిన్స్ అంటాము ఒకవేళ విండ్ అనేది డిపాజిషన్లో మేజర్ ఏజెంట్ అనుకోండి అంటే ఫస్ట్ ఇక్కడ రివర్ అయిన ఆర్ అల్యూవిలియల్ ప్లేన్స్ అంటే రివర్స్ అనేవి మేజర్ అనమాట అంటే రివర్స్ తెచ్చిన సెడిమెంట్స్ ద్వారానే మనకి ఫామ్ అవుతాయి ప్లెయిన్స్ అనేవి అదే ఒకవేళ గ్లాషియర్ డిపాజిట్ వల్ల జరిగితే దాన్ని లాయిస్ ప్లెయిన్స్ అంటాము అండ్ ఇది డిపాజిషనల్ ప్లెయిన్స్ గురించి సో టోటల్ మనకి మేజర్ ల్యాండ్ ఫామ్స్ ఆఫ్ ది ఇయర్త్లో త్రీ క్యాటగరైజ్ చేస్తున్నాయి మౌంటైన్స్ ప్లాట్యూస్ అండ్ ప్లెయిన్స్ సో ఈ మూడిట్ గురించి డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను